జనసేన బిజెపి పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రజావేదికల ద్వారా ప్రజల వద్దకు వెళ్లి ఈ 100 రోజులు మనం ఏం చేశామనేది ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి, నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకు మేము ఈరోజు ప్రతిరోజు ఒక్కొక్క ఊరు వెళ్ళి ఈ ప్రజావేదిక పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రజావేదికకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి పూడి తిరుపతిరావు గారికి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి ఉమామహేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మాదారం వెంకటేష్ గారికి, డివిజన్ ఇన్ఛార్జ్ రమణ మాదిక్ గారికి రాష్ట్ర మాజీ అభినందనలు తెలియజేసుకుంటూ మన ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే మొదట 5 సంతకాలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మొదట 5 సంతకాలు పెట్టాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మెగా డిఎస్ ఇస్తానని చెప్పి దగా చేసిన సందర్భంగా మనం మెగా డిఎస్ ఇచ్చి 16437 మంది టీచర్ పోస్టుల కోసం మెగా డిఎస్ ఇచ్చి మనం మాట నిలబెట్టుకున్నాం. ఈ 100 రోజుల లోపలే నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే 14-19లో అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టి 3 కోట్ల 15 రూపాయలకే పొట్ట నింపినటువంటి అన్నా క్యాంటీన్ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసి పేదవాడి పొట్టను కొట్టిన సందర్భంగా మళ్లీ ఆ పథకం పునరుద్ధరణ చేసి ఈరోజు 100 క్యాంటీన్లు మొదట ప్రారంభించారు. మొన్న 75 క్యాంటీన్లు 2 రోజుల కిందట ప్రారంభించారు. మొదట 100లోనే మన శ్రీకాకుళం పట్టణంకి 2 క్యాంటీన్లు ఇచ్చి మా పేదవాడి ఆకలి తీర్చే విధంగా మనం ఈ 100 రోజుల లోపలే చేసుకోగలిగామని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా 3వ విషయం వస్తే పెన్షన్. ప్రతి ఒక్క సామాజికంగా వెనుకబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో సామాజిక పెన్షన్లు ఆ రోజు మొదటి 100 రోజుల్లో 1924లో వచ్చిన ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో 250 రూపాయలు పెంచితే హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఒక సంకల్పంతో 100% అందుకే